పల్నాడు ప్రాంతంలో మొట్టమొదటి జిల్లా స్థాయి కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. త్వరలోనే నరసరావుపేటకు రూరల్ ఎస్పీ ఆఫీస్ రానుంది. దీని ద్వారా నక్సలిజం, ఫ్యాక్షన్ అంశాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. నరసరావుపేటలో రూరల్ ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు చర్యలు ఊపందుకున్నాయి. కొద్ది సంవత్సరాలుగా ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. పల్నాడు ప్రాంతానికి సెంటర్ పాయింట్గా ఉన్న నరసరావుపేటలో రూరల్ ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయడమే సమంజసమనే నిర్ణయానికి వచ్చారు. స్థలం కేటాయింపు కులికి రావడంతో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే భవన నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. అక్కడే పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. పల్నాడు ప్రాంతానికి సెంటర్ పాయింట్గా ఉన్న నరసరావుపేటలో రూరల్ ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయడం అన్ని విధాలా సమంజసంగా ఉంటుందని పోలీస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్, నక్సలిజంతో ఇంతకాలం పల్నాడు ప్రాంతంలో నెలకొన్న నేర సంస్కృతికి చెక్ పెట్టవచ్చని అంటున్నారు. నరసరావుపేటలో క్యాంపు కార్యాలయాన్ని అలానే ఎస్పీ కార్యాలయాన్ని పెట్టడం వల్ల ఆ ప్రాంతానికి సంబంధించిన ఫ్యాక్షనిజం కానీ అలానే ఏదైతే అవసరాలకు సంబంధించి పోలీసు వ్యవస్థ తక్షణమే స్పందించే కార్యక్రమాలకి ఒక మంచి ఉపయోగపడే కార్యక్రమంగా దీన్ని భావిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో పల్నాడును ప్రత్యేక రెవెన్యూ జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రకాశంలోని కొంత ప్రాంతాన్ని కలిపి పల్నాడు జిల్లాను ఏర్పాటు చేస్తే దానికి నరసరావుపేట కేంద్రమవుతుందని అంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నరసరావుపేటలో రూరల్ ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందనే వాదన వినిపిస్తోంది. నరసరావుపేటకి తరలించడం అనేది వింటున్నాం. ఇది చాలా శుభపరిణామం. దీనివలన ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్యాక్షనిస్టులు కానివ్వండి, అదేవిధంగా నక్సలైట్లు కానివ్వండి, ఇటువంటి వ్యవస్థల్ని అరికట్టడానికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. అటు స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. సీఎం కూడా నరసరావుపేటలో రూరల్ ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు ఓకే చెప్పినట్లు తెలిపారు. 24 ఎకరాలు అడిగారు పోలీస్ డిపార్ట్మెంట్. 24 ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా ప్రస్తావించాను. ఆయన కూడా దీన్ని పెట్టుకోమని చెప్పారు. అదే రోజున ఈ డిస్టిక్ పోలీస్ ఆఫీస్ కూడా శంకుస్థాపన జరుగుతుంది. అయితే నరసరావుపేటలో రూరల్ ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే డెల్టా ప్రాంత ప్రజలకు దూరమవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.